కావ్య మృతికి కారణం ప్రిన్సిపల్, సిబ్బందితో పాటు స్టాఫ్ నర్సు కారణమని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని టీజీవీపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థినికి డెంగ్యూ నిర్ధారణ అయిన తెలిసినా కూడా వైస్ ప్రిన్సిపల్ అహంకార ధోరణి వల్ల నిండు ప్రాణాలు బలైందన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను తొలగించాలని తేల్చి చెప్పారు. మెదక్ గురుకుల పాఠశాలలో డెంగ్యూతో మరణించిన కావ్య మృతికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రైవేటు కాలేజీల బంద్ చేపట్టాయి. అన్ని కాలేజీలు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ, కావ్య కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు టీజీవీపీ పోరాడుతుందని తెలిపారు. ప్రతి స్కూల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో ఏఎన్ఎంలు విద్యార్థినులకు ట్రీట్మెంట్ చేయడం లేదని ఆరోపించారు. గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, కొంతమంది విద్యార్థులు డెంగ్యూతో బాధపడుతున్నారని, వారికి సకాలంలో వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు వేలకు వేలు వేతనాలు తీసుకుని సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చనిపోవడం జరిగింది కాబట్టి దానికి ముఖ్య కారణం మరి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ మరి పీటీ మరి ఏఎన్ఎం నిర్లక్ష్యంతో మరి అమ్మాయి చనిపోవడం జరిగింది కావున ఈరోజు సంపూర్ణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు బంద్కు అనేది పిలిపడం జరిగింది కావున కాబట్టి బంద్ అనేది విజయవంతంగా జరగడం సంపూర్ణ మద్దతు అన్ని విద్యార్థి సంఘాలు ప్రైవేటైజమని మరి బంద్కు అనేది సహకరించడం జరిగింది కావున కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి గురుకులాలలో మరి చాలా చీకటి గృహాలలో జరుగుతున్న హింస విధంగా మరి ఈరోజు ప్రిన్సిపల్ వైఖరి అనేది మొండి వైఖరి అనేది నశించాలి కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు ఏదైతే మరి పెద్ద ఎత్తున మరి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది కావున విద్యార్థికి ఇచ్చిన హామీ ప్రకారం మరొక డబల్ కేసీఆర్ ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి, మరి ఒక 10 లక్షల నష్టపరిహారం అనేది కావాలని మరి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం కావాలని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.